హాస్పిటల్ డిస్పాచ్ పెట్టాలి. మళ్ళీ రెండో మాట అన్నాడు, నీకు ఇచ్చే ఇల్లు చూస్తే హైదరాబాద్ ఉన్నాడు కూడా ఇక్కడనే రావాలని. అంటే మిమ్మల్ని కూడా దగా చేసిండు, మోసం చేసిండు, దళితులను చేసిండు, గిరిజనులను చేసిండు, ఆదివాసులను చేసిండు, మైనారిటీలను చేసిండు, మహిళల్ని చేసిండు, విద్యార్థులను చేసిండు, నిరుద్యోగులను చేసిండు, ఉద్యమకారులను చేసిండు, అమరవీరుల కుటుంబాలను చేసిండు, ప్రజాప్రతినిధులను మోసం చేసిండు, లాస్ట్కు పాత్రికే సోదరులు కూడా నట్టేట ముంచండు. అట్లాంటి వాడికి గుణపాఠం చెప్పే సందర్భం వచ్చినప్పుడు మా మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏ నాయకుడు ఎన్ని పనులు తెచ్చిందో నాకు రాసే నివేదిక మీదే ఇవ్వాలన్నాయ. ఎందుకంటే ఆల్రెడీ ఏఐసీసీ నుంచి రవీంద్ర దళవీ గారు ఈయనే ఉన్నారు అబ్జర్వర్ ఆఫ్ వరంగల్ పార్లమెంట్. రేపు దీపాదాస్ మున్సీ గారు స్టేట్ అబ్జర్వర్ కూడా ఇంటికే వస్తారు. ఎందుకు అని అంటే వరంగల్ మీద నమ్మకం ఉంది, వరంగల్ నుంచి వస్తారనే విశ్వాసం ఉంది. ఒక్కటే మనోళ్ళని అప్పుడప్పుడు జరగ కంట కనిపెట్టాలని మాకు ఆలోచన ఉంది. అందుకే రేపు మొత్తం రాష్ట్ర నాయకత్వం అంతా వరంగల్ మీదనే ఉంటుంది. ఇది ఒక భాగం. ఇక రెండవది, నిన్న పేడమూతి బోడిలింగం కేటీఆర్ గారు నిన్న మాట్లాడింది ఏమని, తెలంగాణ సోనియాం ఇచ్చేది ఏంటంటే మేము తెచ్చినామని. నేను ఈ వేదిక మీద నుంచి రెండో మాట కూడా చెప్పాను, రేవంత్ రెడ్డి వెనకాల కేవీపీ రామచంద్రరావు ఉన్నాడు అని. నేను చెప్పదలుచుకున్న ఒక మాట కేటీఆర్, సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన రోజు, పార్లమెంటులో తెలంగాణ బిల్లు తెచ్చిన రోజు నువ్వు అమెరికాల బాత్రూమ్లు కడుగుతున్నావు, నీకేం తెచ్చిన తెలంగాణ ఉద్యమం, తెలంగాణ బిల్ ఎంత పాస్ అయిందో. ఇక రాజయ్య గారు ఉన్నారు, ఇక్కడే బలరాం నాయక్ ఉన్నాడు, ప్రత్యక్ష సాక్షులు. ఆ ఎల్లా మీ అయ్యా ఏకలింగం పార్లమెంట్ లో అప్పటికే విజయశాంతి గారు మీ అయ్య మీద నమ్మకం లేక మిమ్మల్ని ఇచ్చిపెట్టిపోయి ఏకలింగంతో వచ్చిందా తెలంగాణ పార్లమెంటులో. నరేంద్ర మోడీ మాటల్లో నేను చెప్పదలుచుకున్నా, ప్రధానమంత్రిగా లోక్సభ రాజ్యసభలో చెప్పిండు, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చింది, పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్ చేసింది, ఇది దుర్మార్గం అని నరేంద్ర మోడీ మాట్లాడాడు. అది దుర్మార్గం, అక్రమం, తెలంగాణను వెతిరికించడం అంటారు. మేమంటున్నాం మా త్యాగం, మా పోరాటం, మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, 2004లో కరీంనగర్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా తెలంగాణ ఇస్తామని ఎంతమంది అడ్డం పడ్డా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. దానికి ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్నారు. పెప్పర్ స్ప్రేలో దెబ్బలు తిన్న పొన్నం ప్రభాకర్ ఆ పక్కన ఉన్నాడు. ఇదే కాదు కేటీఆర్, నువ్వు మంత్రిగా ఉండి మరి ఏ ఆ రోజు ఏ మంత్రులు ఉన్నావో తెలియదు. నిన్న మన అమెరికా దుబాయ్లో నెల రోజులు తిరిగి వచ్చినావు, వచ్చిన ఎంబడే నువ్వు ఏం నిషాలు ఉన్నావో నాకైతే తెలియదు, కానీ సోనియా గాంధీ ఏడిచ్చింది తెలంగాణ అని మాట్లాడుతున్నావు. నిషా దిగాలి నీకు, నీ అయ్య చెప్పింది వినాలి. ఎందుకంటే శాసనసభలోనే అధికారికంగా నీ అయ్య ప్రకటించండు, ఇవాళ సోనియా గాంధీ గారి పట్టుదలతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని. అదేవిధంగా ఇవాళ కేవీపీ రామచంద్రరావు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నాడని నేను చెప్పదలుచుకున్న సన్నాసోడా, జాతి నీది, కులం నీది, సుట్టం నీవాడు, నీ అంబడు ఉంటాడు, నీ అయ్యావా ఆయన సీకట్ల రోజు వారానికోసారి కోసం లెక్కలు చూసుకుంటారు. ఈ తెలంగాణను దోషింది, ఈ తెలంగాణకు దోపిడీకి పుస్తకం ఇచ్చింది మీ దోస్తు, మీ కేవీపీ, మీ సుట్టముడు. కేవీపీ చెప్పిందని ఈ తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు ఉద్యోగాలకు కొట్లాడుతుంటే కాకినాడలో ఉంటున్న గజరావు భూపాల్ అని ఐపీఎస్ అధికారిని కేవీపీ రామచంద్రరావు చెప్తే డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి తెలంగాణలో పెట్టినావు. ఈడ ఐఏఎస్లు ఐపీఎస్లు తెలంగాణ వాళ్ళు లేరా? మా బిడ్డ దళిత బిడ్డ ప్రవీణ్ కుమార్ లేడా? మురళీ లేడా? గడ నాగరాజు లేడా? మా వాళ్ళు లేరా? ఈ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు లేరా? వీళ్ళందరినీ కాదని కేవీపీ రామచంద్రరావు చెప్పిండని కాకినాడ నుంచి మీ సుట్టపోని గజరావు భూపాల్ అనే ఐపీఎస్ ఆఫీసర్ను తెచ్చి హైదరాబాద్ లో పోస్టింగ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? మీరు కూడ పలుకొని మీరు సీకట్ల పంచుకొని మీరు ఊగిరేగుతారు, నాకొచ్చి కేవీపీ రామచంద్రరావు నా వెనకాల ఉన్నాడని చెప్తావా? కేవీపీ రామచంద్రరావు గారు మొన్న రైతే రాజు పుస్తక రిలీజ్ లో స్పష్టంగా మాట్లాడాడు, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మమ్మల్ని గుర్తించాలి, మేము కూడా తెలంగాణలో ఉంటున్నామని విజ్ఞప్తి చేసింది. దీని అర్థమేంటి మిత్రులారా? ఇన్ని రోజులు నేను ఏ వేదిక మీద కూడా కేవీపీ రామచంద్రరావును పిలవలేదు కదా. ఎప్పుడైనా
కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సమావేశాలలో కేవీపీ రామచంద్రరావు పాల్గొన్నాడా? ఎన్నడైనా తెలంగాణ మీటింగ్లలో నేను పిలిచినా? నేను పిసిసి అధ్యక్షుడు అయినాక అదే కేవీపీ రామచంద్రరావుతో నీ అయ్యా కేవీపీ రామచంద్రరావు దిగిన ఫోటోలు రేపు విడుదల చేస్తా బిడ్డ. ఏడ కలుచుకున్నారో ఏ సీకట్ల కలుచుకున్నారో మీ సుఖం మీరు కలిసి ఏం కూడుకుంటాను చేస్తారో నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా సమైక్య రాష్ట్రం కోసం కొట్లాడిన షర్మిలమ్మ ఆమె కూడా తెలంగాణ అంటుంది. నేను ఈ సన్నాసును అడగదలుచుకున్నా, ఉద్యమకారులు గుర్తు చేయదలుచుకున్నా. తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల్ని పాలించే ప్రగతి భవన్ ప్రారంభోత్సవం ఎవరు చేసిండ్రు? గోదావరి జిల్లాలకు జరిగే ఉన్న చినజీయర్ స్వామి ప్రారంభించి చినజీయర్ స్వామి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే నీ అయ్యా సాష్టాంగపడి నమస్కారం పెట్టిన ఫోటోలు నేను రేపు విడుదల చేస్తా. మా బిడ్డల బలిదానాలతోటి మా దళితులు, గిరిజనులు, మా ఆదివాసులు కొట్లాడి ప్రాణాలిచ్చి తెలంగాణ తెస్తే, తెచ్చిన రాష్ట్రానికి వాళ్ళు ఓట్లేసి నేను ముఖ్యమంత్రి చేస్తే సన్నాసోడా. ప్రగతి భవన్ ప్రారంభోత్సవం రోజు ముఖ్యమంత్రి కుర్చీలో చినజీయర్ స్వామిని కూచబెట్టి సాష్టాంగపడి బోర్ల పడి దండం పెట్టి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఆంధ్రోల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన సన్నాసి నా కొడుకులు మీరు. మీరా నా గురించి మాట్లాడేది? మీరా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రశ్నించేది? నా ఎడమకాలు చెప్పుకు కూడా సరిపడు నువ్వు నీ అయ్యా. నీకాసైన తెలంగాణ బిడ్డను ఈ తెలంగాణ కోసం కొట్లాడుతోని, ఈ తెలంగాణ ప్రజల కోసం సచ్చటోని నేనని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇదే కాదు, ఇవాళ షర్మిలమ్మ గురించి మాట్లాడుతున్నాం. ఆయనలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిందే సమైక్య రాష్ట్రం కోసం కదా. ఆయనలో జగన్మోహన్ రెడ్డి వస్తే మానకోట బిడ్డలు ఏం సమాధానం చెప్పిండ్రో మీరే సజీవ సాక్షి కదా. అలాంటి జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్ కు పిలిపించి తెలంగాణ ఆత్మ గౌరవమైన అమరవీరుల స్థూపం కాంట్రాక్ట్ కూడా